नमस्कार वेनेला न्यूज़ की स्वागत मुझे मुख्यांश मैनारटी रिजर्वेशन द्वारा वेलुगु निंपिन घनता वैएसआर के दक्कुतुंदी मुस्लिम आत्मीय समावेश बोल्ला नियोजकवर्ग में ऊरवाड़ला पोलियो चुक्कल कार्यक्रम आंध्र प्रदेश परिपालिंचिन मुख्यमंत्री मुस्लिम मैनारटीलकु रिजर्वेशन्लु कल्पिंचि वारी कुटुंबाल्लो वेलुगु निंपिन महोन्नत व्यक्ति वैएस राजशेखर रेड्डी अनि मुस्लिम मैनारटीसल अध्यक्षुलु खादर बाषा अन्नारु పట్టణంలోని వెల్లటూరు రోడ్డులోని మైనార్టీసల్ జిల్లా అధ్యక్షులు మాబు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం నియోజకవర్గ కన్వీనర్ బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాదర్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊసర్వేలి కన్నా రంగులు మారుస్తూ ముస్లింలకు తీరని ద్రోహం చేశారని గుర్తు చేశారు. ఇంకో రెండో ప్రామిస్ ఏం చేశారు జగనన్న మా చిత్తూరు జిల్లాలో కల్లూరులో మా గురువు గారు పెద్దనడి రామచంద్రరావు గారి అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది. అందులో అన్నారు అన్న ఎస్సీ ఎస్టీ కాలనీలు బాగున్నాయి, వాళ్ళ జీవితాలు కూడా మెరుగుపడుతున్నాయి, ఎందుకంటే వాళ్ళకు సప్లాన్ ఉందన్న. మనకు సప్లాన్ లేదు అంటే జగనన్న అన్నాడు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 1000 కోట్ల నిధులతో సప్లాన్ అమలు చేస్తాను అని ప్రామిస్ చేశారు మన జగనన్న. ఇక్కడ సప్లాన్ అంటే చాలా మందికి తెలియదు. సప్లాన్ అంటే మీ గట మాట చెప్తున్నా, మొత్తం చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం మైనారిటీస్కి 700 కోట్లు 800 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు కేటాయించాడు. ఇచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 500 కోట్లు ఖర్చు పెడతాడు, 400 కోట్లు ఖర్చు పెడతాడు మైనారిటీ సంక్షేమానికి. మళ్ళీ సంవత్సరం అయిన వెంటనే ఆ నిధులన్నీ మళ్ళీ తన ఖాతాలో జమ చేసుకుంటాడు. ఏమంటాడంటే అన్ని పనులు చేస్తున్నా మైనారిటీస్కి అంట. కాబట్టి అలా కాకుండా మా నిధులు మాకే ఉంటాయి, దీన్ని అంటారు సప్లాన్ అని. కాబట్టి ఈసారి ఫ్యాన్ గుర్తుకి మీరంతా జాగ్రత్తగా ఓటేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు సముచిత స్థానం ఉంటుందని గుర్తు చేశారు. ముస్లింలను గుర్తించి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఘనత వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఏదుంటే అదే మాట్లాడతాడు. కొంతమంది పోయినసారి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాయ చేసి చంద్రబాబు నాయుడు గారు గెలవడం జరిగింది. ఇది వాస్తవం. డోకాడు మాఫీ అని చెప్పి, రైతు మాఫీ అని చెప్పేసి ఎన్ని చెప్పాలి అన్ని చెప్పాడు ఆ మహానుభావుడు. మళ్ళీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు పెంచని ఇస్తారంటే నేను ఇస్తానని చెప్పాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఇంకా 2 నెలలు వస్తుంది చెప్పి ఇచ్చాడు. సైకిళ్ళు ఆటోలు ఎన్ని కావాలన్నీ, ఎందుకంటే అది గెలవాలి ముఖ్యం. ఎవరు ఏమైనా పర్వాలేదు, ముందు అది గెలవాలి. అందుకని అదే ఆలోచన విధానం. అందుకని మీ అందరికి కూడా తెలియజేస్తున్న, రాబోయే కాలంలో బ్రహ్మనాయుడు గారు ఆయన గురించి చెప్పాలంటే ఆయన డబ్బులు ఎంతో పెద్ద పెద్ద ఫ్యాక్టరీ ఉంది, కోట్లలో ఉంది, ఏదో రాజకీయ సంపాదించడం కాదు, ఏదో టైం వచ్చింది వచ్చాడు దిగాడు, ఏదో చివరి దశలో నేను 10 మందికి సేవ చేద్దాం, నేనంటే ఏదో ప్రజలకు చూపిద్దాం, భగవంతుడు మెచ్చుకునే విధంగా నేను చేయాలనే తపన ఆరాటం. ఎందుకంటే ఆయన ఏదో డబ్బులు సంపాదించాడు, డబ్బులు సంపాదించడం అయిపోయింది, కోట్ల కోట్లు సంపాదించాడు, కానీ సంపాదించినప్పుడు నేనేం చేయాలా, 10 మందికి దాన ధర్మం చేస్తే ఆ భగవంతుడు నన్ను దీవిస్తాడని చెప్పేసి ఆ విధమైన ఆలోచనలు ముందుకు వెళ్తున్న వ్యక్తి బ్రహ్మనాయుడు గారు. మీరందరూ ఎవరు ఎక్కడున్నా సరే, పోయినసారి టీడీపీ ఓటేసినా సరే, మీరందరూ కూడా బొల్ల బ్రహ్మనాయుడు గారిని మంచి మెజార్టీ గెలిపిస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుతున్నా. ఆజమే హైదరాబాద్ కిస్లేవలతో మేర తట్లి బౌలింగ్ ఇవ్వలకి ఆయామే మై తొలవంకు మాలుంకి నేకి ఆజ్మి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి అందరు పారి రక్తమే. ఆజ్మి 365 రోజు గుంటూరులో అక్కడ నా ఓటర్స్ లేరు, పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళకి సేవ చేయాలి. పేదవాళ్ళకి సేవ చేయాలంటే మనం ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో ఇవాళ కూడా 365 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో 7 ట్యాంకీ పెట్టి నడుస్తూనే ఉంటాయి. అదేవిధంగా నర్సరావుపేట పార్లమెంటరీ ఇన్ఛార్జ్ లావు శ్రీకృష్ణ దేవరాయ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు మర్చిపోవడంలో చంద్రబాబు ముందుంటారన్నారు. ముస్లిం మైనార్టీలకు హౌస్ హౌస్లు కట్టిస్తానని మోసం చేశారన్నారు. అదేవిధంగా బాబు వస్తే జాబు వస్తుందని మాయ మాటలు చెప్పి ఉన్న జాబును తీసివేసిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు.
తెలంగాణ మాజీ ఎమ్మెల్యే రెహమాన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడతారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉంటుందన్నారు వంద మంది చంద్రబాబు నాయుడు వచ్చిన జగన్ విజయాన్ని ఆపలేరని ఆయన గుర్తు చేశారు అనంతరం బొల్లా శ్రీకృష్ణ దేవరాయల గెలుపు కోసం ముస్లిం నాయకులు పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ వినుకొండ పట్టణాన్ని అనాది నుంచి కూడా ఎనకపడ్డ ప్రాంతంగా పూర్తి స్థాయిలో పక్కకు నెట్టినటువంటి స్వార్థ పరుల కబంద అస్తాల నుంచి బయటికి తీసుకురావాలి ఈ వినుకొండ పట్టణానికి ఒక మంచి గుర్తింపు రావాలన్నదే నా ఏకైక లక్ష్యమని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను మరి ఈ రోజు చూస్తే మీ అందరికీ తెలుసు మనం వినుకొండ పట్టణానికి పూర్తి స్థాయిలో తాగటానికి గుక్కెడ నీరు లేక లాస్ట్ ఇయర్ అనేక విధాలైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి ఈ వినుకొండ మున్సిపాలిటీ అందులో మన మైనారిటీ సోదరి మనలందరూ కూడా ఆ రోజు మన ఏమిటి సమస్య ఈ మంచినీటి సమస్యని తీర్చలేరా అని ఆనాడు అడుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ శాసనసభ్యులు గతంలో చెప్పారన్నా వాళ్ళ భార్య భర్త ఇద్దరు వచ్చి కూడా ఈ వినుకొండ పట్టణానికి పూర్తి స్థాయిలో మంచినీటి సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పి ఓట్లయితే ఏపించుకున్నారు వారైతే అధికారంలోకి అయితే వచ్చారు కానీ ఇక్కడైతే మట్టికి సమస్యని అదే విధంగా ఆ విధంగానే ఉండిపోవడం జరిగిందని కూడా అందరూ చెప్పడం జరిగింది ఎందుకంటే ఆనాడు పూర్తి స్థాయిలో తాగునీరు లేదు వాడుకునేదానికి నీరు లేక ఇబ్బందులకు గురైన సందర్భంలో వినుకొండ జననీ ఫౌండేషన్ తరపు నుంచి మిల్క్ ట్యాంకర్ల ద్వారా పాలు మిల్క్ సప్లై చేసినటువంటి మేము నీళ్లు సప్లై చేయడం జరిగింది ఆ నీళ్లు అందరూ కూడా సప్లై చేసే పరిస్థితుల్లో మరి ఫ్యూచర్ అన్న దాన్ని రెట్టిఫై చేయగలరా అని శాసనసభ్యులను అడగటం జరిగింది ఆయన ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఆ సమస్యను అలాగే ఉంచి ఈ మధ్యకాలంలో 5 సంవత్సరాల నుంచి కనీసం కూడా ఈ మంచినీటి సమస్యని పరిష్కారం చేయకుండా ఈ రోజేదో దొంగ జీవోలు చూపించి హడావుడిగా అర్ధరాత్రి 3 ఇంటికి మంచినీటి ప్రాజెక్టు ఏర్పాటు చేస్తానని శంకుస్థాపన చేశారు ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్కడైనా చూసారా రాత్రిపూట శంకుస్థాపన చేయడం ఏంటండి అది వాస్తవంగా మంచినీటి సమస్య పరిష్కారం చేయడానికేనా 5 సంవత్సరాలు ఏమి చేశారు మరి ఇంత హడావుడిగా ఈ రోజు శంకుస్థాపన చేశారని ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో చుక్కల కేంద్రాల వద్ద వెజిటబుల్ బిర్యానీ పెరుగన్న వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయ తనయుడు గోనుగుంట్ల హరీష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పి సురేష్ బాబు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ద్వారా పోలియో కేంద్రాలలో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ లైన్స్ క్లబ్ వారు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు అనంతరం గోనుగుంట్ల హరీష్ బాబు మాట్లాడుతూ పోలియో కేంద్రాల వద్ద ఆరోగ్య మరియు అంగన్వాడీ కార్యకర్తలను గుర్తించి వారికి లైన్స్ క్లబ్ ద్వారా పెరుగన్నం వాటర్ బాటిల్స్ అందించడం అభినందనీయమన్నారు అనంతరం పోలియో కేంద్రాలకు వచ్చిన చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేశారు లయన్స్ క్లబ్ వారు నిర్వహించిన కార్యక్రమంలో నేను తెలుసుకున్నాను వాళ్ళు ఇలా ఒక కమ్యూనిటీ సర్వీస్ ఒక మంచి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఒక మంచి కార్యక్రమం ఇలాంటిది చేయడం ఎంతో అభినందనీయం అలాగే లయన్స్ క్లబ్ అనేది ఒక మంచి కమ్యూనిటీగా వీళ్ళందరూ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ మంచి ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా వినుకొండలో చేస్తానని గారు చెప్పడం జరిగింది అదెంతో దాన్ని అభినందిస్తున్నాం మేము అలాగే ఇలాంటి ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్స్ ఇంకా ముందుకు పోవాలి ఇలాంటి పనుల్లో అలాగే వాళ్ళకి ఎలాంటి సహకారం కావాలన్నా నాన్నగారు మేము ఎప్పుడు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ బొల్లాపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో పోలియోరహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని బొల్లాపల్లి పిహెచ్సి వైద్యురాలు సాహితి తెలిపారు బొల్లాపల్లి సెక్టర్లోని 2534 మంది చిన్నారులకు గాను 2398 మంది చిన్నారులకు 18 కేంద్రాల ద్వారా 72 మంది సిబ్బందితో పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు
అదే విధంగా వెల్లటూరు సెక్టార్ లోని 3278 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా 3072 మంది చిన్నారులకు 22 కేంద్రాల ద్వారా 88 మంది సిబ్బందితో పోలియో చుక్కలు వేశారన్నారు. పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపం నందు బ్రాహ్మణ సామూహ్య ఉపనయనముల బ్రాహ్మణ బ్రహ్మచారులకు వైభవంగా ఆదివారం నిర్వహించారు. వేదమాత అచ్చక పురోహిత సంఘం వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ పెద్దల సహకారాలతో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రాహ్మణ సంక్షేమ సంఘం పెద్దలైన ముత్తనపల్లి శివరామ ప్రసాద్ మాట్లాడుతూ బ్రాహ్మణులు చిన్ననాటి నుండే కట్టుదిట్టమైన ఆచారాలు అలవర్చుకోవాలన్నారు. అదేవిధంగా ఈరోజు ఉపనయనములు స్వీకరిస్తున్న బ్రాహ్మణులకు తన వంతు సహాయంగా ఒక్కొక్కరికి 2000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలియజేశారు. ఏ కార్యక్రమం నిర్వహించినప్పటికీ బ్రాహ్మణ సంఘాలు స్వతహ మరి మాధవరావు గారు ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ నాయకులు ఉన్నటువంటి బ్రాహ్మణ నాయకులు అందరూ కూడా జవరికి తోచినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఎవరైతే బ్రాహ్మణులు మరి అట్టడుగు స్థాయిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేరుతుంది విధంగా ఈరోజు ఇక్కడ సంఘాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు మనకి రాష్ట్రంలో అన్ని చోట్ల సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ గుర్తించండి మన యొక్క సేవా కార్యక్రమాలు ఎక్కడ నిర్వహణ చేసినా వాళ్ళు అందరూ కూడా పాల్గొని సంఘటనగా పాల్గొన్నట్టయితే మనకు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. మన సాంప్రదాయాలని ముందు మన పిల్లలకి తెలియపడతాల్సిందిగా మీ అందరికీ సమూహంగా తెలియజేస్తూ ఉన్నాను. మెయిన్గా బ్రాహ్మణ ఆచారాలు అలవాట్లు మన పిల్లలకి నేర్పండి. చాలా మంది పిల్లలు నేర్పట్లేదు, స్కూళ్ళు పంపిస్తున్నారు, ట్యూషన్లు అంటున్నారు, అదంటాన్ని అంటున్నారు, కానీ ఒక్క రోజుకు ఒక గంటయ్య ఇప్పుడు బ్రాహ్మణులకు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటి, మనం ఎలా ఉండాలి, మన మడి మడేంటి ఏంటి, ఆచారం అంటే ఏంటి, మనం ఎలా సమాజంలో ఎలా బతకాలి, మరి అందరితో కలిసి ఈరోజు సాగేమని సాగిస్తూ ఉన్నాం. మనం మనకంటూ ఒక గౌరవం ఉంది సమాజంలో, బ్రాహ్మణుడు అంటే గౌరవించేటువంటి వ్యక్తి, మన ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లల దగ్గర నుంచి మన సాంప్రదాయాలు ఎన్ని కూడా జరుగుతున్నట్టయితే మళ్ళీ బ్రాహ్మణ్యాన్ని నిలబెట్టే విధంగా మన ఎక్కువగా ఇళ్లలో తల్లిదండ్రుల మీద బాధిస్తుంటుంది, ఎక్కువగా తల్లి మీద ఎక్కువ బాధిస్తుంటుంది పిల్లల్ని చేసే విధంగా. మరి దయచేసి ప్రతి ఒక్క మహిళ కూడా మన సాంప్రదాయాల గురించి తెలియపరిస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు నేను ఎక్కడ జరిగిన ఈ కార్యక్రమాన్ని మరి నేను మనసారా ఆశీర్వదిస్తూ పిల్లలందరినీ కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క పల్లెను ఆదుకొని నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట పార్లమెంటరీ ఇన్ఛార్జ్ లావు శ్రీకృష్ణ దేవరాయ అన్నారు. మినికొండ మండలంలోని తిమ్మాయిపాలెం గ్రామం నుండి ఎస్సీ కాపు నాయకులు, తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీల నుండి ఆదివారం నియోజకవర్గ కన్వీనర్ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారిని బొల్లా బ్రహ్మనాయుడు, లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రజలు విసిగెత్తిపోయారని, నూతనంగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే నియోజకవర్గంలోని సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. పోలియో చుక్కలు వేయడం జరిగిందని రూట్ ఆఫీసర్ రఘు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పోలియో కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. మొత్తం 1218 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా 1121 మందికి పోలియో చుక్కలు వేశామన్నారు. ఈ నడిగడ్డ సెక్టార్లో 1218 మంది పిల్లలకి ఈరోజు 0-5 ఇయర్ చిల్డ్రన్స్కి ఈరోజు పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది.
మళ్ళీ రేపు హౌస్ టు హౌస్ ప్రోగ్రాం కూడా జరుగుతుంది. ఈ 1218 పిల్లలు ఈరోజే 100% పూర్తి చేయాలనే లక్ష్యంతో మేమంతా మా టీం అందరు కలిసి మన రూట్ నెంబర్ 4లో ఇది లక్ష్యం సాధించాలని చెప్పి మేమంతా అనుకుంటున్నాం. పట్టణంలోని వెన్నపూస కాలనీలో మొన్న జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాల వారిని వినుకొండ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అగ్ని బాధితులు తిరుమల రమణయ్య నర్సయ్యలను ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సర్వం కోల్పోయిన కుటుంబాల వారికి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు బియ్యం వంట సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు మాట్లాడుతూ గత 4.5 సంవత్సరాలుగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తమ వంతుగా సహాయ సహకారం అందించడం జరుగుతుందని తెలియజేశారు. పోయిన మంగళవారం రాత్రి వినకొండ పట్టణంలోని 1వ వార్డు వెన్నపూస కాలనీలో తిరుమల రమణయ్య మరియు తిరుమల వెంకటేశ్వర సంబంధించినటువంటి గృహాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మరి పూర్తిగా దగ్ధమవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన మరి తెలిసిన వెంటనే మరి అందరు అధికారులు వచ్చి తక్షణం ఇక్కడ చర్యలు తీసుకుని వెంటనే ఫైర్ సిబ్బంది వారు వెంటనే మంటలు ఆర్పడం జరిగింది. దానిలో భాగంగా వినకొండ పట్టణంలో ఉన్న వివిధ ఫౌండేషన్ల వారు, స్వచ్ఛంద సంస్థల వారు మరి వారి సహాయం చేస్తున్నారు. దానిలో భాగంగానే మరి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా గత 4.5 సంవత్సరాల నుంచి వినకొండ పట్టణంలో మరి చేదోడు వాదోడుగా మా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఎలక్ట్రీషియన్లు, రీవెంటర్లు, ప్లంబర్లు, ఏసీ మెకానిక్లు, బట్టల షాపులు, గుమస్తాలు, ఇలా మేమందరం కూడా మా ప్రతి నెల ఆదాయంలో కొంత మొత్తాన్ని తీసి మరి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పేదవారికి మా వంతుగా మేము సహాయం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళని సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీలు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లకు సంబంధించిన పరీక్షాదారులకు ఉచిత శిక్షణ నిర్వహించుటకు ముందుగా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో నర్సరావుపేట నందు జరిగిన ప్రెస్ మీట్ నందు శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించడం జరిగింది. మారిన సాంకేతిక పరిస్థితుల్లో రియల్ టైం ఎడ్యుకేషన్ పద్ధతిలో సులువుగా ఇలాంటి కోచింగ్ ఆన్లైన్ ద్వారా ఢిల్లీ, హైదరాబాద్ నందున్న కోచింగ్ సెంటర్ల యందు జరుగుతున్న కోచింగ్ను రియల్ టైంలోనే రాష్ట్రంలోని వివిధ సెంటర్ల యందు శిక్షణ అందించవచ్చునని డాక్టర్ లక్ష్మయ్య తెలిపారు. గెజిటెడ్ అధికారుల సహకారంతో జేఏసీలో ఉన్న వివిధ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మరియు వివిధ సబ్జెక్టుల యందు నిష్ణాతులైన వివిధ అధికారులు ఉచితంగా తమ సేవలు అందిస్తామని ముందుకొస్తున్నారని, వారి సేవలను కూడా ఈ కార్యక్రమానికి వినియోగించుకుంటామన్నారు. సేవల్ వ్యాపారం మండలంలో 3049 మంది చిన్నారులు ఉండగా 2821 మందికి పోలియో చుక్కలు వేశారు. మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ చైర్మన్ గోరంట్ల హనుమంతరావు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. వలస కూలీలకు సైతం పోలియో చుక్కలు అందించినట్లు వైద్యాధికారి ఇబ్రహీం తెలిపారు. మిగిలిన చిన్నారులకు 11, 12 తేదీల్లో ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈపూర్ ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి ధర్మా నాయక్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలో 3800 మందికి పోలియో చుక్కలు వేయగా 98% నమోదైనట్లు తెలిపారు. సేవల వ్యాపారం మండల వైసీపీ నాయకులు భీముని అంకారావు జన్మదిన వేడుకలు స్థానిక పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బొగ్గరం ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళు 11 నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. తిరునాళ్ళను పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి పూజలు చేసి మొక్కులు తీర్చుకోనున్నారు. శ్రీదేవి, భూదేవి సమేత వేణుగోపాల స్వామి కళ్యాణం విశేషంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.